నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. రాయవరం మండలం రాయవరం పరిషత్ మీటింగ్ హాల్లో మండల అభివృద్ధి అధికారి మల్లాపూర్ రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షణ నిర్వహించాలని, జగనన్న తోడు మరియు వైఎస్ఆర్ ఇతర బీమా అంశాలపై సమావేశం జరిగింది. నా పేరు మల్లపూడి శ్రీను, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, రాయవరం. ఈరోజు గ్రామ సచివాలయ సెక్రటరీతో అలాగే పంచాయతీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తోని, వెల్ఫేర్ అసిస్టెంట్ సంక్షేమ సహాయకులతో, అలాగే మనకి సాంకేతిక సహాయకులు ఉన్నారు, డిజిటల్ అసిస్టెంట్స్ వారితో కలిపి ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో మనం సర్వీస్ రిక్వెస్ట్, ఏ సర్వీసెస్ ఎన్ని రోజుల్లో చేయాలి, ఎంత ఫీజు వసూలు చేయాలి అనేటువంటి చార్టులని మనం సిజిల్ చార్టర్స్ అంటాం. ఆ కాల పరిమితి అది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పాం. అలాగే కాల పరిమితి దాటి ఇది చేయకుండా సర్వీస్ రిక్వెస్ట్ ఇంప్రూవ్ చేస్తూ ప్రజల ఆవాంకలు చేస్తూ పెంచాలి. నియమిత కాల పరిధిలో ఆ కాల వ్యవధిని సమస్యలు పరిష్కరించి చెప్పడం జరిగిందండి. రెండవది, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఉండేటువంటి సెక్రటరీ గారు పరిధిలో సమయంలో రావాలి, సమయపాలన ఖచ్చితంగా జరగాలి. అలాగే ప్రతి కుటుంబంకి కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి అవసరాలు తీర్చే వారధిగా ఉండాలి తప్ప ప్రతి చోట ఇటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే అవి మా దృష్టి తీసుకొస్తే చేస్తాను చెప్పడం జరిగింది. కొంచెం వాలంటీర్స్ వాళ్ళకు కూడా అక్కడ గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో మరొకసారి చెప్పడం జరుగుతుందండి. తర్వాత అలాగే శానిటేషన్ చాలా ఆ విషయం ఉదయం ఇచ్చాను. అలాగే ప్రజలంత ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి దాన్ని ఇంకా చక్కగా వసూలు కార్యక్రమం పారిశుద్ధ్య పనులు ప్రజలను భాగస్వామ్యం చేయడం, ప్రజలకు అవన్నీ చేయడం వల్ల చాలా వరకు రోగాలు అరికట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా సంబంధించి మనం మళ్ళీ ఢిల్లీలో పెరుగుతున్నటువంటి కేసులు దృష్టిలో పెట్టదు కాబట్టి సీసీఎం వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మళ్ళీ రెండోసారి పెరిగే ప్రమాదం కరోనా ప్రోటోకాల్ అనేది డైరెక్ట్ వచ్చే వరకు ఖచ్చితంగా ప్రజల్లో అవగతం చేస్తుంది, పాటిస్తూ ఉండాలనే విషయం చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ వైఎస్ఆర్ ఆసరా, అలాగే వైఎస్ఆర్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఏవైతే బ్యాంక్ చేదోడు అప్లికేషన్స్ ఉన్నాయో అవి కూడా మళ్ళీ తిరిగి కావాల్సిన డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు అలాగే సవరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా మనకి అందుబాటులో మనకి ఏసీలో అలాగే జిల్లా హాస్పిటల్స్ లో మనకి టైం షాట్ ఉంటుందో బుధవారం శుక్రవారం పంపించడం జరిగింది. ఆ విషయంగా తెలియజేయడం జరిగింది సార్. ఈ విధంగా మనం మొత్తం 14 నిమిషాలపై చేసాం. ఇవి ప్రజలకు కొంచెం గ్రామ స్థాయిలో వాలంటీర్స్ ప్రతి కుటుంబానికి వాళ్ళకి కలిగినటువంటి అన్ని సంక్షేమ పథకాలు వాలంటీర్స్ ద్వారా వెళ్ళేటట్టుగా మరి స్థాయిలో
మరో మీటింగ్ పెట్టుకోవాలి. అలాగే సర్వీస్ రిక్వెస్ట్ పెంచాలి. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవా జరిగింది. అలాగే ప్రజల సేవ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఉద్యోగం చేస్తారు.
ఆ స్థానిక పరిస్థితులను బట్టి మనం చేస్తాం కానీ అన్ని స్థానిక పరిస్థితులకి మనం వెచ్చిస్తాము మన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ స్థానిక పరిస్థితులు ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి మిగతా వాటిని పక్కన పెట్టాలి మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ కాలేజ్ సెక్రటరీ ఆఫ్ ద సీఎం ప్రవీణ్ ప్రకాష్ సీఎం ఆఫ్ ది సెక్రటరీ మన సేవల పైన మన హాజరు పైన తర్వాత రైతులకి జరిగినటువంటి పంట నష్ట అంచనా పైన తీవ్రమైన సంతృప్తి వ్యక్తం చేశారు సేవ వచ్చి ఒక చర్య ఉంటుంది కనుక సమయంగా అంటే అంటే వాస్తవం మనం వీ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఈ వన్ ఇయర్ లో మన మన వ్యవస్థ ప్రారంభమై నేటికి సంవత్సర కాలం అవుతుంది ఈ సంవత్సర కాలంలో 90% ఆఫ్ ది వస్తువు రెగ్యులేట్ అయింది ఎప్పుడూ లేనంతగా మనం ఉదయం నుంచి సాయంత్రం అయితే 100% పెన్షన్లు ఇస్తున్నాం మోడల్ అయితే ఇంతమందరినీ ఏ వివరం ఇస్తున్నానంటే రెసిషన్ తరపు మాట్లాడతాం ఎక్కడ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ ఎక్కడ కూడా మెడికూడా మిగతా డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుని ఏ రాజు రోజు బాగా చేస్తాం దీనితో ఇప్పటికీ కూడా ఇంకా 20 ముందుపై చూసుకున్నా ఒకసారి ఒకసారి దయచేసి డిపార్ట్మెంట్ ఏమున్నాయో మరి మీరు మన మండలం 48,500